నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే ఎన్నో జ్యోతిష్య వాస్తు పుస్తకాలను రచించినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్కారం నమస్కారం గురువు గారు మనం పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అని వింటున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది అసలు పంచగ్రహ కూటమి అంటే ఏంటి ఓం శ్రీ గురుగర్ధ సంప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగతో పార్వతీ పరమేశ్వరు ఓం శ్రీ మాతృ నమ గ్రహ గమన గతులు గ్రహ సంచార విక్షణం అనేది కూడా మనకి చాలా రోజుల నుంచి కూడా మనకి ఖగోళ శాస్త్రం ప్రకారంగా రొటేట్ అనేది అవుతూ ఉంటుంది దీనిలో మనకి ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ తీసుకుంటే ఏంటంటే ఆస్ట్రానామీ ప్రకారంగా ఆస్ట్రోఫిజిక్స్ కానీ స్పేస్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటికల్ అప్లికేషన్ ఆఫ్ స్పేస్ కానీ యాస్ట్రానమీ కానీ మనం అన్నీ కూడా చూస్తుంటాం అంటే దీనికి యొక్క బేసిడ్ ఏంటంటే మ్యాథమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ ప్రకారంగా ఏంటంటే ఖగోళ శాస్త్రంలో ప్రతి ప్లానెట్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంటుంది ఆశ్రమం ప్రకారంగా అయితే ఈ రొటేట్ అవుతూ ఉంటుంటే ఇన్ని డిగ్రీలు తిరుగుతుంది అని ప్రతిరోజు కూడా ఒక క్యాల్కులేట్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ క్యాల్కులేట్ పార్ట్లో ఏంటంటే ఎన్సీ లాహిరి అని నిర్మల్ చంద్ర లాహిరి అని మన కలకత్తా నుంచి కూడా ప్లాంటోరియం దగ్గర నుంచి కూడా ఈ మనకు క్యాల్కులేట్ చేస్తుంటారు అంటే ఫైవ్ థర్టీకి ఎఫ్మిరీస్ అనేది ఉంటుంది దీన్ని కండన్సర్ ఎఫ్మిరీస్ అంటారు అంటే పది సంవత్సరాలకు ఒకసారి ఆ ఎఫ్మిరీస్ బుక్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అయితే ప్రతిరోజు కూడా ప్రతి ప్లానెట్ కూడా ఎన్ని డిగ్రీలు తిరుగుతుంటుంది దీని యొక్క ప్రమాణం ఏందని మనం వాస్తవంగా ఏంటంటే రియల్గా ఒక ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏంటంటే మనకి ట్వంటీ సెవెన్ స్టార్స్ ఉంటాయి ఈ ట్వంటీ సెవెన్ స్టార్స్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఈ ట్వంటీ సెవెన్ స్టార్స్ని మనకి డివైడెడ్ చేస్తే ఏంటంటే పన్నెండు రాసులకి పంచుతారు ఈ పన్నెండు రాసుల యొక్క విభాగాలుగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క రాశికి ఏంటంటే తొమ్మిది పాదాలు ఉంటాయి ఎగ్జాంపుల్ ఏంటంటే అశ్విని భరణి కృత్తికా పాదం అంటారు అశ్విని నక్షత్రంలో ఉన్న నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో ఉండే నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రంలో ఒకటో పాదం కలిపి మేష రాశి అని అంటారు అంటే ఒక్కొక్క నక్షత్రం యొక్క ప్రమాణం ఎలా ఉంటుందంటే పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఉంటుంది రాశి యొక్క మెజర్మెంట్ అంటే దాస్ యొక్క ప్రమాణం ఏంటంటే థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఒక్కొక్క పాదం యొక్క ప్రమాణం ఏంటంటే త్రీ డి మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఉంటుంది ఇలా దీన్ని డివైడెడ్ బైగా చేశారు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తోటి అయితే ఈ గ్రహాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఖగోళ శాస్త్రం ప్రకారం రొటేట్ అవుతూ ఉంటాయి మనం చాలా చూస్తుంటాం ఇంద్రధనసులు కానీ ఉల్కాపాతాలు కానీ మరి ఆస్ట్రాయిడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని వచ్చి భూమికి తగులుతున్నాయి శకలాలని కానీ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి యాక్చువల్గా అయితే అయితే ఇవన్నీ కూడా మనం ఆస్ట్రామీ ప్రకారం ఖగోళ శాస్త్రం ఖగోళ శాస్త్ర ప్రకారంగా మనం తెలుసుకుంటున్నాం దీన్నే ఖగోళ శాస్త్ర విజ్ఞానం అని అంటాం వాటి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనే శక్తి అనేది భూమి మీద ఉండటం భూమి మీద ఉండే మనుషులకి మనకి తగలటం ఎందుకంటే ప్రతి దానిలో కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది అంటే ప్రతి వస్తువులో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మనిషిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఎర్త్ కూడా బయో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు యాక్చువల్గా అయితే ఎర్త్ని అలాగా గ్రావిటేషన్ ఫోర్స్ అనేది అంటే ప్రతి ప్లానెట్కి ఇంకో ప్లానెట్కి కూడా గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా ప్రతిదీ కూడా మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారంగా త్రూ వెళ్తే ఒక రాశిలో స్పెషల్గా మనకి జనవరి ఫోర్టీన్త్ మకర సంక్రమణం అంటారు అంటే మనకి రకరకాల సంక్రమణాలు ఉంటాయి అంటే ప్రతి మాసంలో కూడా సంక్రమణం వస్తుంటుంది రవి మేషరాశిలో వస్తే దాన్ని మేష సంక్రమణ అని వృషభరాశిలోకి రొటేట్ అవుతుంటే వృషభ సంక్రమణ అని రవి యొక్క ప్రమాణం ఏంటంటే ముప్పై రోజులకు ఒకసారి ఒక్కొక్క రాశి నుంచి మారుతూ ఉంటారు కొంచెం మిగులు తగుల్లో ముప్పై ఒకటి ముప్పై రోజులు మారుతూ ఉంటారు అందువల్ల త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది వస్తుంటుంది దాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం ఎందుకంటే ఈ పన్నెండు రాసులు పన్నెండు ఇంటూ ముప్పై అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది మనం జాన మామూలుగా సాధారణంగా జనరల్గా చూసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ అని లీబ్ సంవత్సరాన్ని త్రీ సిక్స్టీ సిక్స్ అనే డేస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగా మనం త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ సిక్స్ అనేది చూసుకుంటుంటాం లీపు సంవత్సరానికి మనకి ఫిబ్రవరిలో కొంత ట్వంటీ నైన్ డేస్ ఉండటం కొన్ని రోజుల్లో త్రీ సిక్స్టీ డేస్ సిక్స్టీ సిక్స్ ఉండటం త్రీ సిక్స్టీ ఫైవ్ ఉండటం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా మనం చూసుకుంటుంటాం లీవ్ సంవత్సరానికి ఒక రకంగాను జనరల్ సంవత్సరానికి ఎక్కువ తక్కువ మిగులు జరుగుతూ ఉంటుంటాయి అందువల్ల ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఖగోళ శాస్త్రం ప్రకారంగా మనం బెర్రజ్ వేసుకుంటే ఇది లీప్ సంవత్సరం కూడా నాలుగేళ్ళకొకసారి వస్తుంటుంది ఒక సంవత్సరాన్ని ఫోర్ పెట్టి డివైడెడ్ బై చేస్తే మనకి క్యాలిక్యులేషన్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఈ లీప్ సంవత్సరంలో కూడా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటంటే పంచగ్రహ కూటమి అన్నారు ఈ పంచగ్రహ కూటమిలో కూడా ముఖ్యంగా ఐదు గ్రహాలు అంటే మకర సంక్రమణం రోజు రవి ధనుస్సు రాశి నుంచి మకరంలోకి వస్తుంది దీన్ని మకర సంక్రమణం అని అంటారు మకర సంక్రమణానికి ఎప్పుడైతే రవి అనేది ఒక్కొక్క రాశిలో మారుతుంటే ఆ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అంటే సంక్రమణంలో జరగటం వల్ల ఏంటంటే మకర సంక్రాంతి వస్తుంది మనకి ఎప్పుడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే మకర సంక్రమణ అంటారు ఆ మకర సంక్రమణం రోజు సాధారణంగా ఏంటంటే శని గురువులు అనేవాడు మకర రాశిలో ఉండటం అలానే బుధుడు కూడా మకర రాశిలో ఉండటం రవి కూడా మకర రాశిలో ఉండటం అలానే చంద్రుడు కూడా మకర రాశిలో ఉండటం ఎప్పుడు ఉంటారు జనవరి ఫోర్టీన్త్ రోజు ఉంటాడు జనవరి ఫోర్టీన్త్ను మన దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారంగా సూర్యభగవానుడు మకర రాశిలోకి ఎనిమిది గంటల నలభై ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రవేశిస్తాడు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఇది పంచగ్రహ కూటమి ఏర్పడినట్టు అయితే ఇది దీన్ని పంచగ్రహ కూటమి అంటారు మరి పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశుల వారికి బాగుంటుంది ఏ రాసుల వారికి బాగు సాధారణంగా ఏంటంటే అమ్మా ప్రజలందరూ కూడా భయపడాల్సిన పని ఏమీ లేదు ఎందుకంటే కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే కొంత మంచి జరగటం బ్యాడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఏమో చెడు సంబంధించిన విషయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి సజసిద్ధంగా మనం దాని గురించి పెద్దగా ఆలోచన చేసి జనాలందరూ కూడా వర్రి కావాల్సిన పనేమీ లేదు కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే ఏదైతే పంచగ్రహ కూటమి అనేది ఏర్పడిందో ఆ పంచగ్రహ కూటమి రోజున కొన్ని రాసుల వాళ్ళకి బాగుండటం బాగలేకపోవటం అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది అందులో మన ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి పెద్దగా అనుకూలంగా ఉండదు ఎందుకంటే జన్మంలోనే వాళ్ళున్న రాశిలోనే శాటర్ను జూపిటరు అలానే మెర్క్యూరీ సన్ను మూన్ అనేది కంజంక్షన్ జరుగుతూ ఉంటుంది ఈ కంజంక్షన్ వల్ల ఏంటంటే జన్మంలో అన్ని గ్రహాలు ఉండటం వల్ల కొంత హెల్త్ రీత్యా కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ మ్యారిటల్ స్టేటస్ విషయంలో కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే దానికి వాళ్ళు సొల్యూషన్ చేసుకోవచ్చు ఇప్పుడు దానికి కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది అలానే బాధపడాల్సిన పనేమీ లేదు కొన్ని గ్రహాలనే ఎఫెక్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మిథున్ రాశి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే ఎయిత్ ప్లేస్లో అష్టమంలో అన్ని గ్రహాలనేది ఉండకూడదు అంటే హెల్త్ రీత్యా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆ డే రోజున అంటే పర్ఫెక్ట్గా ఏంటంటే ఆ డే అనేది కంటిన్యూటీ ఉంటుంది ఫోర్టీన్త్ రోజు అవుతుంది ఫోర్టీన్త్ రోజు కొద్దిగా జాగ్రత్త పడితే సెకండ్ రోజు థర్డ్ రోజు కొద్దిగా తగ్గుతూ ఉంటుంది దాని యొక్క ప్రభావం ఎఫెక్ట్ అనేది ఆ రోజు మాత్రం పంచగ్రహ కూటం జరిగింది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే మేషరాశి వాళ్ళకి కొద్దిగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగుండదని చెప్పవచ్చు మేషరాశి వాళ్ళకి అలానే తులారాశి వాళ్ళకి కూడా కొద్దిగా బాగుండదని చెప్పవచ్చు అంటే మకర రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి పూర్తిగా బాగుండదు అలానే వాళ్ళు ఒక సొల్యూషన్ అనుసరించి ముందుకు వెళ్ళవచ్చు అలానే మేషరాశి వాళ్ళకి తులరాశి వాళ్ళకు కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా కొద్దిగా మనం ఆలోచన చేసి పంచగ్రహ కూటమి కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి బాగుండదు కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది మిగతా రాష్ట్ర వాళ్ళకి ఓవరాల్గా అందరికీ బాగానే ఉంటాయి గురువుగారు మరి విధంగా ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ పడేది మకర రాశి వారికి అని చెప్పారు మరి ఈ మకర రాశి వారు ఎలాంటి పరిహారం పాటిస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది తప్పకుండా మకర రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే మనకి పంచగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి దాన్ని సైకలాజికల్గా వాళ్ళు అయ్యో నాకు ఏర్పడింది నాకు వచ్చేసింది ఏదో అయ్యింది అనే విషయాలని బాధపడాల్సిన అవసరం లేదు దానికి ప్రత్యేకంగా రెమెడీ చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంది కొంతమంది ఏంటంటే సైకలాజికల్గా ప్రాబ్లమాటిక్ పడుతుంటారు భయపడుతుంటారు ఒకవేళ మనకు భర్త్ చాట్లో బాగుందనుకో ఇలాంటి ఫలితాలన్నీ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే భర్త చార్ట్లో బాగుందనుకోండి ఓవరాల్గా బాగున్నట్టు అందువల్ల సో ఎందుకైనా మంచిది వీళ్ళు వాళ్ళు ప్రతి విషయంలో కూడా కొంత కేర్ తీసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది అది ఎక్కువగా పద్నాలుగో తారీఖు ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది పద్నాలుగు పదిహేను పదహారు డేట్స్లో తర్వాత ఆ డేట్స్లో కొద్దిగా తగ్గిపోయి చంద్రుడు మూననే ప్లానెట్ తిరిగిపోతుంటాడు ఎందుకంటే పద్నాలుగో తారీఖు అలా ఉంటే పదిహేనో తారీఖు ఉంటాడు పదహారో తారీఖు ఉంటాడు అలా మారిపోతుంటారు ఎందుకంటే మూన్ ప్లానెట్ అనేది డే బై డే అంటే మారిపోతుండే సిచువేషన్స్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతుంటారు అలాగా ఒక మూడు రోజులు వాళ్ళు జారుతుంటే చాలు మూడో రోజు నుంచి చంద్రుడు అనేవాడు మారటం వల్ల పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు మేషరాశి వీళ్ళు ఏం చేయాలంటే కొంత జాతకరీత్యా కొంత రెమెడీస్ అనేవి పాటించాలి ఆ రెమెడీస్లో ప్రత్యేకంగా ఏంటంటే ఆ రోజున ప్రత్యేకంగా పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ఒక దర్భాసనం మీద కూర్చుని ఓనమస్వా ఓనమశి అని ఒక నూట ఎనిమిది సార్లు చేసి దేవుడికి అంటే పరమేశ్వరుడికి నైవేద్యం అనేది పెట్టాలి ఈ పరమేశ్వరుడికి నైవేద్యం పెడితే చాలా అనుకూలంగా ఉంటుంది ఏమి నైవేద్యం పెట్టాలంటే దద్దోజనం కానీ తర్వాత పులిహోర కానీ ఒక మూడు నైవేద్యాలు ఒక స్వీట్ కానీ పెట్టడం వల్ల కొంత దేవుడు ఓనం భగవంతుడి యొక్క పరమేశ్వరుడు యొక్క ఆశీస్సుల వల్ల వాళ్ళకి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇదొకటి తర్వాత అది చేస్తూ ఇంట్లో దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మట్టి ప్రమిదలోనే చేయాలి ఖచ్చితంగా మట్టి ప్రమిదలో చేసి పండు పొలం దేవుడికి శివుడికి నైవేద్యం పెట్టడం వల్ల వాళ్ళకి దోషం అనేది తగ్గిపోతుంది ఎలాంటి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు ఎలాంటి విషయంలో ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ పరంగా కానీ మా మా మిగతా ప్రాబ్లమ్స్ ఏదైతే మ్యారిటల్ స్టేటస్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా మేషరాశి వారికి కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అన్నారు మరి ఏం పాటించాలి మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఏం ఆలోచన చేయాలంటే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి అంటే వాళ్ళకి కొత్త చెడు మంచి రెండు ఉంటాయి అందువల్ల మంచినీ స్వీకరించాలి చెడుని అవాయిడ్ చేయాలి అందువల్ల వాళ్ళు ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధన చేయాలి ఇంటిలో ఆడవాళ్ళు లలితా లలితాశాస్త్రనామం కానీ మగవాళ్ళు వచ్చి విష్ణు శాస్త్రనామ పారాయణం కానీ చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయాలి వాళ్ళు ఈ మేషరాశి వాడు ప్రత్యేకంగా అలానే వెంకటేశ్వర ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి ఆ రోజున ఏదైతే ఉంటుందో ఆ జనవరి ఫోర్టీన్త్ రోజు చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి కానీ నాగదేవతకు కానీ పాలు పోయాలి పాలు పోసి అక్కడ దీపారాధన చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి రావు గురువు గారు విధంగా మిథున రాశి వారికి కూడా కొంత మిశ్రమంగా ఉంటుంది అన్నారు కదా కూడా మంచి మిథున రాశి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏం చేయాలంటే పరమేశ్వరుని వాళ్ళు కూడా ఆరాధన చేయడం అనేది మంచిది ఈ పరమేశ్వరుడికి ఏమిటంటే ఆరాధన చేయటం నువ్వులతోటి ఉండలు తయారు చేసి ఒక ఇరవై ఒక్క ఉండలు శివుడికి నైవేద్యం పెట్టడం వల్ల వాళ్ళకి తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే శని భగవాన్ ఆరాధన చేయటం అంటే శనీశ్వరుడికి దేవాలయంలోకి వెళ్ళి శైవాలయంలో అంటే శివాలయంలోకి వెళ్ళిన తర్వాత నవగ్రహాలు ఈశాన్య భాగంలో ఉంటాయి శివుడికి అభిషేకం చేయాలి ఎలా చేయాలి పంచామృతాలతోటి గంగాజలంతో చెరుకు రసంతో అలానే ద్రాక్షారసంతోటి అభిషేకం చేయటం వల్ల వాళ్ళ యొక్క దోషం అనేది తొలగిపోతుంది అంటే జనవరి పద్నాలుగు రోజున అలా చేయటం వల్ల వాళ్ళ యొక్క దోషం తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా తులారాశి వారికి కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది అవునమ్మా మరి పరిహారం తప్పకుండా తులారాశి వాళ్ళు తప్పకుండా ఆ రోజున ఇంటిలో అభిషేకం చేసుకోవటం మంచిది ఇంటిలో అభిషేకం అంటే నలుపు శివలింగం ఉంటుంది ఆ నలుపు శివలింగానికి చెరుకు రసంతో అలానే నల్ల ద్రాక్ష పండు దొరుకుతాయి దానికి సంబంధించి జ్యూస్ తోటి అభిషేకం చేయాలి అంటే పాస్పతాస రుద్రాభిషేకం అని అంటారు ఆ రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల చాలా మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఏమీ ప్రజలందరూ కూడా భయపడాల్సిన పని లేదు పంచగ్రహ కూటం అనేది ఏమీ ఎఫెక్టబుల్ కాదు అయితే ఏంటంటే ఆ దోషం అనేది మనకు కొత్త కలుగుతుంది కాబట్టి ఆ దోషాన్ని మనం నివారణ చేయటం భగవంతుని ఆరాధన చేస్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఈ పంచగ్రహ కూటమి గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు నమస్కారం ఫ్రెండ్స్ మరి చూసారు కదా పంచగ్రహ కూటమి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు కదా ఏ రాసులు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా వివరించారు ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి